ఆ నీళ్లు కూడా ఖచ్చితంగా ఏ ఒక్క మన ఆడకూతురు ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా బిందె మయకోకుండా ఇంటింటికి కొలాయి వస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నానక్క. మీరు చేయాల్సిన పనెల్లా ఒకటే, ఈసారి పోలింగ్ బూత్ లేకపోతానే ఫ్యాన్ గాలి తిరుగుతాండాలి, ఇంకేంటి కనపడకూడదు, ఫ్యాన్ గాలి కనపడుతుండాలి ఏమక్క? అది ఆ పని మీరు చేయండి. ఖచ్చితంగా తాగేదానికి నీళ్లు, డ్వాక్రా రుణాలు మాఫీ, 15,000 కోట్లతో డ్వాక్రా రుణాలు, వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం. అదేవిధంగా రైతులందరికీ వ్యవసాయం అంటే దండగ కాదు, పండగని చూపిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మన ప్రాంతం ఒక బ్రహ్మాండమైన ప్రాంతం, ఒక బంగారు పుట్టబంతి నిర్మించుకుంటాం. అదేవిధంగా జగనన్నను ఒప్పించి మెప్పించి సత్యసాయి జిల్లా కూడా చేస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను. కాబట్టి అదేవిధంగా మన ప్రాంతంలో చాలామంది మహిళలు స్కూల్ డ్రాప్అవుట్, కాలేజ్ డ్రాప్అవుట్ మహిళలు ఎంతోమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థికంగా పురోగభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా మన ప్రాంతంలో పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమల కోసం, మహిళలు కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి ఖచ్చితంగా దాదాపుగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నానక్క. దీంతో ఏమవుతుందంటే మీరు నిత్యం పనులతో బిజీగా ఉంటారు, మీ పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, ఖచ్చితంగా 10,000 నుంచి 12,000 రూపాయలు నెలకు సంపాదించుకోవచ్చు. సో మీకు ఆర్థిక ప్రగతి బాట పట్టేదానికి, ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా మొన్న 11 ఫిబ్రవరి జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చినా పొద్దు చెప్పడం జరిగింది. ఏదైతే కియా కార్ల ఫ్యాక్టరీలో ఈరోజు మనం మన పిల్లలందరూ కార్మికులుగా, కూలీలుగా, లేదంటే వాచ్మెన్లుగా, లేదంటే స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారో అలాంటి ఉద్యోగాలు మాకొద్దు. మా ఆత్మాభి అనంతపురం ఆత్మగౌరవం నిలబడాలంటే మన పిల్లలకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 75% జగనన్నని అడిగితే ఒకే మాట చెప్పాడు, అనంతపురం జిల్లా వాసవులకు ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి. కాబట్టి మన పిల్లలందరికీ కియా కార్ల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి, ఎవరు భయపడదండి, మంచిగా చదివించుకోండి. ఫీజు రీఎంబర్స్మెంట్ మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్తో మన పిల్లలను బ్రహ్మాండమైన చదువులు చదివించుకొని రాబో కాలానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మన పిల్లలందరికీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాబో ఎన్నికల్లో మీ బిడ్డ అయినటువంటి మీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించండి. అదేవిధంగా మీ బిడ్డ అయినటువంటి, మీ అన్నైనటువంటి, మీ తమ్ముడైనటువంటి మీ జగనన్నని ఆశీర్వదించండి. ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఒక్క అవకాశం జగనన్నను కల్పించండి, మీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఆశీర్వించండి. మరొకసారి పేరు పేరు నా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పార్టీలో చేరుతున్నటువంటి నా సోదరులందరికీ, సోదరీమణులందరికీ మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ జగరాజపల్లి గ్రామంలో నాకు తెలిసినందుకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయింది అనుకుంటున్నాను. ఖాళీ అయిపోయిందా ఏమక్క? పూర్తి ఖాళీ అయిపోయిందా? ఖాళీ అయిపోయింది. కాబట్టి ఈసారి మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను చూసి పార్టీలో చేరుతున్నారో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఖచ్చితంగా మన జగరాజపల్లి అభివృద్ధిలో నేను కూడా గట్టిగా పాల్పంచుకొని అక్క చెల్లెమ్మలకు, రైతు సోదరులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఏ క్షణంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా మీ శ్రీధర్ రెడ్డి అండగా ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.